మొగజాతిని కాపాడారన్న సింబలిసి అన్న నిజంగా చెప్తున్నా ఏడిపించారన్న ఏడ్చొద్దన్న బాధ్యత ఉంది నువ్వు కూడా ఉన్నావు అన్న నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్కరు మొగోళ్ళు ఈ సినిమాను చూసి మన తలకే ఎత్తుకునేలా చేయాలన్న మనం తలకే ఎత్తుకునేలా చేయాలి మీరు అందరు తలకే సినిమా సూపర్ అన్న మా ఇంట్లో ఉంటే చిన్న కుక్క పిల్ల నేను సినిమాకి వచ్చానన్న మెంటో సినిమా సూపర్ 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 అన్న ఇప్పుడే సినిమా చూశాను భయ్య మెంటో నిజంగా మెంటో సినిమా ఎంత బాగుందంటే అందరికీ నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మన ఏంటంటే ఆడవాళ్ళకి అక్రమాలు ఆడవాళ్ళకి అన్యాయాలు మహిళా చట్టాలు ఎన్నెన్నో తిరుగుతూ ఉన్నాయి కానీ ఒక్కరైనా సరే మగాళ్ళ గురించి ఆలోచించారా మగాళ్ళు ఎంత పెయిన్ ఉందో ఆలోచించారా ఎక్కడ చూసినా ఒక మనం ఒక లెక్కలోకి వద్దాం ఒక 70% పీపుల్ జైల్లో మగవాళ్ళే ఉన్నారు ఒక 70% పీపుల్ లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నారు ఒక 70% పీపుల్ ఖచ్చితంగా చెప్తున్నాను కదా 70% పీపుల్ ఎటు చూసినా అన్యాయాలు లవ్ ఫెయిల్యూర్ సూసైడ్లు సో ఇటువంటి ఉన్న క్రమంలో ఎవరు సార్ మగవాళ్ళ గురించి అసలు తక్కువగా మాట్లాడేది ఎటు చేసిన ఆడవాళ్ళ చట్టాలన్న మా మగాళ్ళకి కూడా ఒక చట్టాలు పెట్టాలి కదా మా మగాళ్ళ సంఘం అని కూడా ఒక లీడ్ చేయాలి ఈ సినిమా చూడగానే అనిపించింది ఎటు చూసినా సరే మాకు ఎన్నెన్ని అక్రమాలు జరుగుతున్నాయి ఎన్నెన్ని అన్యాయాలు జరుగుతున్నాయి ఎన్నెన్ని బాధలు ఎంతమంది మోసాలు చేస్తున్నారు ఎన్ని లవ్ ఫెయిల్యూర్లు అవుతున్నాయి ఎంతమంది అబ్బాయిలని ఒక అమ్మాయి మోసం చేస్తుంది అన్నది ఈ సినిమాలో చూపించాడు తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అన్న ఇది ప్రతి ఒక్క మగారు చూడాల్సిన మూవీ ఒక పెళ్ళైనడు ఒక లవర్ ఉన్నాడు ఒక పెళ్ళి అమ్మాయి లేకపోయినా సరే ఆడు చూడాల్సిన మూవీ ఒక లైఫ్ అంటే ఏందో తెలుస్తుంది వాడికి సో మంచి మూవీ అన్న మంచి మెసేజ్ ఇచ్చింది అనమాట ఒక మంచి మెసేజ్ ఉంది ప్రో కానీ స్టోరీని రివీల్ చేయాలి ప్రతి ఒక్క చూడాల్సిన మూవీ అయితే ఇదే ఈ వీక్లో ప్రతి ఒక్క అబ్బాయి ప్రతి ఒక్క మగారు చూడాల్సిన మూవీ ప్రో ఇది హ్యాష్ట్యాగ్ మెంటూ అసలు నిజంగా ఒక కామెడీ ఉంటుంది ఒక ఎమోషన్ ఉంటుంది ఒక హ్యాపీ ఎండింగ్ కూడా ఉంటుంది అండ్ క్లైమాక్స్లో వేరే లెవెల్గా ఉంటుంది ట్విస్ట్ మెంటూ అంటే ఒక అబ్బాయి ఇప్పుడు నేను పడ్డ కష్టాలను అట్లా సినిమా ఎవరు డైరెక్షన్ చేసిందో తెలియదు కానీ అల్టిమేట్ అన్న కొత్త డైరెక్టర్ అంట అన్న కూడా పొద్దుగాల ఫోటో దిగేటప్పుడు ఏ సినిమా వేసరాబాయి లత్కోర్ సినిమా అని అనుకున్నా కానీ సినిమా పోయినాక అన్న ఇలా వచ్చిన ఇలా ఉందా సినిమా ఇలా ఉందా నా సినిమా ఫ్రెండ్షిప్ గర్ల్ ఫ్రెండ్స్తోని ప్రాబ్లం హాస్టల్స్ ఉన్న ప్రాబ్లము అబ్బాయిలో ఉన్న ప్రాబ్లము ఇలా ఉంటే రీసెంట్గా ఒక స్టోరీ లైన్ తీసుకురా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు కదా ఉమెన్ ఎంపవర్మెంట్ పెరుగుతుంది కానీ మొగోళ్ళకి ఏది ఉద్యోగాలు లేకుండా పోతుంది అన్నట్టు చూపిస్తున్నారు అన్న అలా కరెక్ట్ అన్నది అయితే నిజంగా అర్థమవుతుంది.